విమానాశ్రయాల్లో ఎకనామీ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన పౌర విమానయాన శాఖ పలు దఫాల చర్చల అనంతరం ఏకాభిప్రాయం సాధించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎకనామీ జోన్లలో తక్కువ ధరకే ప్యాసింజర్లు ఆకలి తీర్చుకునే అవకాశం సరసమైన ధరలకే లభ్యం కానున్న ఆహార పదార్థాలు పానీయాలు విమానాశ్రయాల్లో భోజనం చేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం సాధారణ వ్యక్తులైతే ధరలు చూసి కడుపు మార్చుకుంటారు కానీ కొనడానికి మొగ్గు ఆహార పదార్థాల ధరలు చాలా ఎక్కువగా ఉండడమే దీనికి కారణమైతే సామాన్యుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సరసమైన ధరలకే ఆహారం పానీయాలను విక్రయించేందుకు జోన్ జోన్లను ఏర్పాటు చేయబోతున్నారు ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు జోన్ లో ఆచరణలోకి వస్తే లో సామాన్య ప్రయాణికులు కూడా ఆకలి తీసుకున్నారు అయితే ఎయిర్పోర్ట్ లో ఇతర రెస్టారెంట్ల మాదిరిగా కాకుండా ఈ ఎకనామీ కూర్చొని తినే ఏర్పాట్లు అధికారులు చెప్తున్నారు ఫాస్ట్ ఫుడ్ టేబుల్స్ వద్ద తినాల్సి ఉంటుంది ఉంటుంది లేదంటే ఆహారాన్ని తమ వెంట సౌలభ్యం ఎకనామీన్ల ప్రారంభంపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజార రామ్మోహన్ నాయుడు పలు దఫాలు చర్చించి ఏకాభిప్రాయం సాధించారని అధికారులు చెప్తున్నారు ఎయిర్పోర్ట్ లో ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా ఏఏ ఎయిర్పోర్ట్లలోని ఫుడ్ అవుట్లెట్లతో పాటు ఇతర ఏజెన్సీలు ఎకనామీన్ లో నిర్వహించనున్నాయని తెలిపారు ఈ తరహా జోన్లు తరువాత కొత్తగా నిర్మించిన విమానాశ్రయాలు అందుబాటులోకి వస్తాయని పౌర విమానయాన శాఖ వర్గాలు చెబుతున్నాయి ఇదిలా ఉంచితే విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల ధరలు అధికంగా ఉన్నాయని ఫిర్యాదులు వస్తున్న విషయం తెలిసిందే ఈ ఏడాది సెప్టెంబర్ లో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం కూడా సోషల్ మీడియా ఒక పోస్ట్ పెట్టారు కోల్కతా విమానాశ్రయంలోని ఎఫ్ఓఎంఎస్ దుకాణంలో కప్పు టీ మూడు వందల నలభై ఖర్చు అవుతుందని వాపోయారు